వెల్కమ్ టు యంగ్ లీడర్ కార్యక్రమం. బీసీలు భారతదేశంలో రాజ్యాధికారంలోకి రావాలంటే తమ వంతు కృషి చేస్తామంటున్నాడు యుగేందర్ గౌడ్. బీసీలను, బీసీ ప్రజలను చైతన్యం చేయకోసమే తన ఉపాధ్యాయ పదవిని తృణప్రాయంగా వదిలేసి బీసీల చైతన్య కోసం ప్రజల్లో ఉండి ప్రజాయాత్రలు చేస్తూ ప్రజల వెన్నంటి ఉంటున్నాడు. ప్రధానంగా బీసీలను దళిత ఉద్యమాల తరపున, బీసీ ఉద్యమాల తరపున రాజ్యాధికారంలోకి తెస్తానంటున్న యుగేందర్ గౌడ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి చర్చను కొనసాగిద్దాం. యుగేందర్ గౌడ్ గారు, మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు వదిలేయవలసి వచ్చింది? అసలు కారణం ఏంటి? అంటే ఈరోజు బీసీ జాతి అనేది అనేక వివక్షకు గురవుతూ ఉంది సమాజంలో. ఒక టీచర్ ఉద్యోగం నుంచి నా కుటుంబం బాగుపడుతుంది, కానీ ఈ యొక్క జాతి కోసం పోరాడితే ఈ యొక్క బీసీ జాతి అంతా కూడా చైతన్యం చేయొచ్చు. బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఈరోజు జాతీయ శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఆకర్షితులై ఆ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమైన. అంటే బీసీ సంఘం అని చెప్పుకుంటున్నారు కదా, ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే, దేశంలో చూసుకుంటే బీసీల మధ్య ఐక్యత లేదనేది పెద్ద ఆరోపణ ఉంది. మీరు బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దీన్ని ఎట్లా చెప్తారు? అసలు ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు బీసీలల్లా ఒక కులం కాదండి, దగ్గర దగ్గర 100 పైన కులాలు ఉన్నాయి. అంత తొందర ఐక్యత కాదు. ఇప్పుడు 72 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఈ రాజకీయాల్లో 15% కూడా మించడం లేదు. అనేక ఆర్థిక అసమానతలు, అంటే ఇంతవరకు అంతా పరిపాలించిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు వాళ్ళతో ఉన్నాయి, పార్టీ బీఫాములు వాళ్ళతో ఉన్నాయి, కానీ అందుకొరకు ఈరోజు రాజకీయ చైతన్యం లేకుండా పోయింది. అందుకే ఇంతకుముందు గతంలో చేసిన ఉద్యమాలు 25 ఏళ్ల నుంచి కూడా హాస్టల్ సీట్లు కావాలి, మాకు ఆసరా పెన్షన్లు కావాలి, సీట్లు ఓట్లు కావాలన్నారు, కానీ ఈ యొక్క రాజ్యాధికారం లక్ష్యంగా ఏ నాయకుడు పనిచేయలేదు. కాబట్టి ఈరోజు జాజిల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీల రాజ్యాధికారమే ఎజెండాగా ఈరోజు పనిచేస్తుంది. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో అనేక ప్రజలు చైతన్యవంతమైనారు. బీసీలు కూడా ఈ యొక్క రాజకీయంగా కూడా మొన్న జనరల్ సీట్లలో దాదాపు, అంటే ఈ యొక్క పంచాయతీలలో స్థానిక సంస్థల ప్రభుత్వము 34% నుంచి 21%కి 17% కుదిస్తే కూడా సగానికి పైన సీట్లలో జనరల్ స్థానంగా గెలిచిన చరిత్ర ఈరోజు బీసీలు ఉంది. దానికి కారణం ఎవరంటే ఈరోజు జాజిల శ్రీనివాస్ గౌడ్ ఏదైతే చైతన్యయాత్ర చేసిండో అది ఒక బీజం పడ్డది. నెక్స్ట్ అసెంబ్లీకి, పార్లమెంట్కి కూడా అది ఒక వేదికగా వెళ్తూ ఉందండి. గతంలో బీసీ సంఘం తరఫున ఆర్ కృష్ణ గారు ఎన్నో పోరాటాలు చేశారు. విద్యార్థశలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు, కానీ తను చివరి వరకు బీసీ ప్రజలకు రాజ్యాధికారం దక్కే వరకు తను పోరాటంలో ఉంటాడు. కానీ చివరికి ఏమైండు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు, తర్వాత ఓడిపోయారు. అంటే బీసీ సంఘానికి ఒక స్టాండ్ లేదనేది ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తి అయినంత మాత్రమే స్టాండ్ అండ్ పోవడం అనేది కరెక్ట్ కాదండి. వ్యక్తులు కాదు, ఇక్కడ జెండా వేయడం ముఖ్యం. అదే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జాజిల శ్రీనివాస్ గౌడ్ గారికి ఇది అంబర్పేట టికెట్ ఇస్తున్నారు అధికార పార్టీ టీఆర్ఎస్, కానీ వెళ్ళలేదు. నా జాతికి నేను ఒక్కని టికెట్ తీసుకొని నా జాతికి ద్రోహం చేయలేను. ఖచ్చితంగా బీసీలు అంటే మెజార్టీ సీట్లు ఇస్తే మేము పోటీ చేస్తాం, అంతే తప్ప మేము పోటీ చేసే ప్రసక్తి లేదు. నాకు అధికారం వద్దు, నాకు పదవి వద్దు, బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి పోయినంత మాత్రాన అందరినీ కూడా నిందించడం తప్పండి. ఇది మీరు బీసీల చైతన్యయాత్రలు చేస్తారు, తర్వాత ఇతర పార్టీల్లో వచ్చి మీ ఓట్లను తండుకొని పోతారు. అసలు మీకు ఒక చైతన్యం ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియడం లేదనేది అనుకోవచ్చు. మనకు ఒక ఇల్లు లేదండి, కిరాయి ఇంట్లో ఉంటాం. మన ఇల్లు ఉంటే అంతా మన ఇంట్లో ఉంటాం. కాబట్టి ఈరోజు బీసీలకు కూడా ఒక రాజకీయ పార్టీ లేదా ఉద్దేశంతోనే ఈరోజు ఫస్ట్ చైతన్యం చేయాలి, విద్య ద్వారా చైతన్యం చేయాలి ఉద్దేశంతోనే ఈరోజు గురుకుల పాఠశాలలో పెట్టడానికి ప్రధాన కారణం జాజిల శ్రీనివాస్ గౌడ్ గారు. అంటే ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చి ఈరోజు విదేశీ విద్యకు స్కాలర్షిప్ బీసీలకు కల్పించిన వ్యక్తి ఆయన పోరాటమే. ఈరోజు సన్నబియ్యం కూడా ఆయన చేసిన పోరాట ఫలితం. కాబట్టి ఖచ్చితంగా కూడా అంటే చైతన్యయాత్ర ద్వారా కొద్ది చైతన్యమైంది. అంటే మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది. ఆ యొక్క తెలిసినప్పుడే మనకు అంతే అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ వైపు మనం వెళ్ళొద్దు, మన పార్టీ మన వైపు ఉండాలని చెప్పి ఈరోజు ఆకర్షణలు అవుతున్నారు. ఖచ్చితంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో త్వరలో ఒక రాజకీయ పార్టీ కూడా రూపుదిద్దుకోబోతుంది. ఖచ్చితంగా బీసీ పార్టీ ద్వారానే బీసీల రాజ్యాధికారం సాధిస్తామని తెలియజేస్తున్నాం. పూలే వారసత్వం అంటే ఒకసారి మహారాష్ట్ర వెళ్ళి చూస్తే తెలుస్తుంది. పూలే వారసులు ఎట్లా ఉంటారు, పూలే వారసత్వాన్ని ఎట్లా కొనసాగిస్తున్నారు? తెలంగాణలో ఇప్పటి వరకు బీసీలు ఐక్యం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు నాయకత్వం లోపం లేదు. బీసీల బలమైన నాయకత్వం ఉంది, బలమైన నాయకులు కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, జనరల్ స్థానాలలో గెలిచిండ్రు మొన్న. జనరల్ స్థానంలో ఎప్పుడైతే 44%, పంచాయతీలో గెలిచిందంటే మీరు ఒక ఆలోచన చేయండి, బీసీల చైతన్యం ఉందా లేదా అనేది గతంలో కన్నా ఇప్పటికీ చాలా భిన్నంగా ఉంది. అంటే చైతన్యం అంటే నా దృష్టిలో చైతన్యం అంటే ఈ దేశంలో ఉన్నది మొత్తం జనాభాలో 90% మంది దళిత బహుజనులే ఉన్నారు. ఓకే, 1% మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. మరి రాజ్యాధికారమే మీ లక్ష్యం అన్నప్పుడు ఈ 90% మంది ఎందుకు ఐక్యత కాలేకపోతున్నారు నా ప్రధానమైన డిమాండ్.
సమాజ వివక్షకు గురైనాం కాబట్టి అంత తొందరగా కూడా ఈరోజు బయటికి రాలేని పరిస్థితి. అందుకే యొక్క విద్య ఎప్పుడైతే ఆర్థికంగా మనం ఉండగలుగుతామో అప్పుడే యొక్క చైతన్యం ద్వారా అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే కొద్దిగా చైతన్యవంతులవుతున్నారు భోజనాలు అంతా కూడా. ఇంకా బీసీలు చైతన్యంగా లే, దళితులు చైతన్యంగా లే అనేది అయితే అవాస్తవం. చాలామంది డెవలప్మెంట్ అయ్యారు, చాలామంది రాజకీయాల్లో నిలదొక్కున్నారు. కానీ ఏదో ఒక పార్టీ వెంట వెళ్ళడమే తప్ప వాళ్ళు బయటకు వచ్చి దళితులను, బీసీలను, గిరిజనులను ఐక్యం చేసి ఒక దళిత రాజ్యాధికారం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఈ ఎమ్మెల్యేలు? ఇప్పుడు పోరా ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మా బీసీ సంఘానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టచ్లో ఉన్నారు. అంటే బీసీ ఎమ్మెల్యేలు కానీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా యొక్క సమయం అంటే యొక్క ఉద్యమం ఉధృతం అయ్యే క్షణంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటకు వస్తారు. మాతో కలిసి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ జాదుల శ్రీనివాస్ గారు ఖచ్చితంగా అందరిని ఐక్యం చేస్తాడు. ఖచ్చితంగా ఓ పార్టీ పెట్టి ఆ పార్టీ వేదిక పైకి అందరిని తీసుకొచ్చే ప్రయత్నం. 70 ఏళ్ళ చరిత్ర జరుగుతుందండి, అదే మాట్లాడుకుంటున్నాం. 70 ఏళ్ళ చరిత్రలో కూడా ఇంకా బయటికి రాలేని పరిస్థితి, ఇంకా దొరకు బాంచని అనుకుంటా బతికే కాలమేనా ఇప్పటి వరకు మీ బీసీలు అందరిది? మనం జాతి కోసం పనిచేయాలి. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, ఈరోజు జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నాము. ఈ యొక్క బీసీల కింద జరుగుతున్న కూడా రాకపోతే ఈ యొక్క వాళ్ళు కూడా బీసీ జాతి కూడా ఈరోజు వాళ్ళని క్షమించదు. మళ్ళీ వాళ్ళు వాళ్ళకు వంతు పాడుకుంటా చరిత్రహీనులు అవుతారో లేకుంటే బీసీ జాతి కోసం పనిచేసి ఈ యొక్క చరిత్ర నిలిచిపోతారు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈరోజు ప్రధానంగా బీసీ సంఘంలో మీరు పనిచేస్తాం, మీ సంఘం లక్ష్యం ఏంటి ఇంతకు? రాజ్యాధికారమే మా సంఘం లక్ష్యం. మా సంఘం ఏర్పడే బీసీల రాజ్యాధికారం వేరే కాదు. రాజ్యాధికారం ఉంటే మాకు అన్నీ వస్తాయి. సంక్షేమ పథకాలు ఇవి కాదు, సంక్షేమ రాజ్యాధికారం వస్తుంది, ఇవన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి మేము ఆ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఖచ్చితంగా 2022లో మా లక్ష్యం నెరవేరుతుంది. ఆ లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2022లో మీ లక్ష్యం నెరవేరుతుంది అంటే అవునండి. దానికి తగ్గ ప్రణాళిక ఏమన్నా ఏర్పాటు చేసిన? ప్రణాళిక ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ 2018లో మొత్తం రాష్ట్ర వ్యాప్తి తిరిగిండు. ఇప్పుడు కూడా విద్యార్థులను చైతన్యం, విద్యార్థి మేల్కొలుపు యాత్ర చేస్తున్నాం. త్వరలో కూడా యువజనుల మేల్కొలుపు యాత్ర చేస్తాం. ఖచ్చితంగా కూడా ఈరోజు బలమైన నాయకత్వం తెలంగాణ బీసీ సంఘానికి ఉంది. మీ సంఘానికి ఎంతమంది ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా బీసీలు సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి. అంటే పార్టీలకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ ఒక పార్టీ నుంచి ఎన్నికైనారు కాబట్టి వాళ్ళు ఆ పార్టీ ప్రయోజనాలు కాపాడే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. అంటే బీసీలకు ఉన్న మంచి గుణం ఏంటంటే ఎక్కడ కూడా నమ్మకంగా పనిచేయడమే కదా మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము వివక్షకు గురవుతున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎవరు అవకాశం ఉంటే వేరే పార్టీలకు జంప్ అవుతారు. కానీ బీసీలు అట్లా ఉండరే, ఎవడు ఏ పని చెప్పినా నమ్ముకున్న దానికి న్యాయం చేస్తారు. కాబట్టి ఈరోజు ఎక్కడ పోకుండా కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న ఇంద్రపార్ దగ్గర మందకృష్ణ గారు మాట్లాడారు, ఆ ధర్నాకు అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఐక్యత అంటే మందకృష్ణ గారు స్టాండ్ తీసుకున్నంత వరకు ఇక్కడ ఉన్న బీసీ నేతలంతా, దళిత నేతలంతా నిద్రపోతున్నారా? ఇప్పుడు మందకృష్ణ స్టాండ్ అని కాదండి, ఫస్ట్ స్పందించిన వ్యక్తి కూడా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు. ఒకసారి మీరు చూడండి, అంటే పత్రికలు కానీ వార్తాపత్రిక ప్రతిరోజు కూడా అతని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్నాయి. ఈరోజు మొన్న ఒక 4 రోజులు అంటే యశోద హాస్పిటల్ ఆయన ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ఈరోజు మళ్ళీ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. అందరిని ఒకటేలాగా శిక్షించాలే. ఈరోజు అంటే అత్యాచార నిందితులు అయితేనేమో వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు, అత్యాచార బాధితులు మేమైతేనే పట్టించుకోలేదని చెప్పి గవర్నర్ గారిని సైతం కూడా కలిసిన మేము బీసీ సంఘం. ఆమె కూడా చాలా మంచిగా స్పందించింది, వాళ్ళు ఖచ్చితంగా ఉరిశిక్ష చేస్తాము అంటే చట్ట ప్రకారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమాజంలో ఈ అసమానతలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ఇంత నాగరిక ప్రపంచంలో కూడా ప్రస్తుత తెరాస ప్రభుత్వం కూడా చదువుకు దూరం చేసుకుంటా మీ గొర్రెలు కాయండి బర్రెలు కాయండి అంటే ఎక్కడైతే వీళ్ళు చదివితే వీళ్ళు చైతన్యవంతమని చెప్పి ఒక ప్రభుత్వాలు పథకం ప్రకారం వీళ్ళు చదవనీయకుండా చేస్తున్నాయి. అంటే ప్రభుత్వ అంటే మీరు గవర్నమెంట్ ఉంది లాగారు కాబట్టి నేను తప్పకుండా అడగాల్సిన ప్రశ్న, ప్రభుత్వాలు ప్రజలకు సహకారం అందించడం మీ దృష్టిలో తప్ప? అది గొర్రె ఇవ్వడం తప్పు కాదు, బర్రె ఇవ్వడం తప్పు కాదు. కానీ మీరు విద్యార్థి విద్యను అభివృద్ధి చేయండి, ఒక విద్యార్థికి చదువు ఖర్చు పెట్టండి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించండి, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయండి. కానీ ఇంకా మీరు పాత ఇప్పుడు మీ కేసీఆర్ గారు కొడుకున్నారు, వాళ్ళ కొడుకున్న ఆయనలాగానే ఉన్నారా లేకుంటే వేరే చదివిస్తున్నారా, ఇంకా ముందుకెళ్తున్నారా? పాత పద్ధతి అని మీరు వ్యవస్థలు అంతా నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ ఇదే మీరు అంటే ప్రచారం చేసేది బీసీ సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, ఇంకో సంఘాలు కానీ తప్పుడు ప్రచారాలు చేయడం వల్లనే ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయనేది అంటే ఎట్లా అంటే తండ్రి సహకారంతో, తండ్రికి గొర్రెలు ఇవ్వడంతో ఆ కుల్రను కాసుకుంటూ పిల్లగాని చదువుకోమని ఒక ప్రభుత్వం సహకారం చేస్తుందండి. బీసీ వద్దకు ఈరోజు రాష్ట్రంలో 575,000 మంది రుణాల కోసం అప్లై చేసుకున్నారు 4 ఇళ్ళ నుంచి. ఇంతవరకు కూడా 100 మందికి ఇచ్చారంటే జిల్లాకు 100 మంది చెప్పిన 50,000 రుణాలు. మళ్ళీ ఆ మిగతా 300 మందికి ఇస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి రుణాలు ఇవ్వచ్చు కదా. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, 5 సంవత్సరానికి 5,000 కోట్లని ఘనంగా చెప్పుకుంటారు అసెంబ్లీలో.
కానీ ఇంతవరకు ఆయన ఆఫీస్ బిల్లు కూడా చేయలేని పరిస్థితిలో చైర్మన్ గారు ఉన్నారు, తాడూరు చైర్మన్ శ్రీనివాస్ గారు. అంటే ఎక్కడ పోతుంది అంటే లెక్కలు ఏడున్నాయి చూపండి, అంటే పేపర్ లెక్కలు కాదండి, వాస్తవంగా వెళ్ళాలి. అంటే వాళ్ళకి ఇచ్చినట్లు ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ లాగేసుకోవాలి. అంటే ఇదంతా కూడా ఒక పథక ప్రకారమే జరుగుతూ ఉంది. మీకు ఎంతసేపు ఉన్న ఓట్లు సీట్లు తప్ప విద్యార్థులది కానీ, ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ ఏడు పట్టకుండా వివరిస్తుంది ప్రభుత్వం. నా ప్రశ్న ఏంటంటే మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. అడుగుతూనే ఉన్నారు కదా, ఎక్కడ అసెంబ్లీ ఎక్కడ స్కాలర్షిప్ నిధుల గురించి ప్రశ్నించిన ముఖ్యమంత్రి గారు, మంత్రులకి అపాయింట్మెంట్ లేదండి. ఎమ్మెల్యే పరిస్థితి ఉంది తెలంగాణలో, మంత్రులకి అపాయింట్మెంట్ లేదు, వీళ్ళని ఎవరు చూస్తారు ఎమ్మెల్యేలకు? కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి, వీళ్ళు ఒక ఎమ్మెల్యేలు అంటే రాష్ట్రంలో అంత పాలన నిద్రపోతూ ఉంది. ఎవరైనా కనిపిస్తున్నారండి? ఎవరైనా స్వేచ్ఛ నిర్ణయం తీసుకునే ఉందా? ఎవరైనా ఈరోజు సమీక్ష చేసే పరిస్థితి ఉందా మంత్రులు? అంటే మంత్రి పక్కన ఉన్నా కానీ ఆ శాఖ మీద ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. మంత్రి ఒక మంత్రి మా పక్కన ఉండి చూస్తున్నాడు. ఆ రోజు అధికారం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రధాన సమస్య, మీకున్న సమస్య ఏంటంటే, మేము గుర్తించిన సమస్య ఏంటంటే, ఈ దేశంలో ఉన్న 90% జనాభాలో దళితులు, బీసీలు, గిరిజనులను వీళ్ళంతా ఐక్యత కాకపోవడానికి బీసీలే కలిసి రావడం లేదనే ప్రధాన ఆరోపణ. బీసీలు కలిసి రావడం లేదు ఆరోపణ కాదండి. మాకు చట్టసభలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఉంది, వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉంది. ఈరోజు రాజ్యం ఎవరు అనుభవిస్తున్నారు? అగ్రవర్ణాల వాళ్ళు రాజ్యం అనుభవిస్తున్నారు. అంటే రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కల్పించాడు కాదండి. రాజ్యాంగ రక్షణనేమో ఎస్సీ ఎస్టీలకు ఉంది, రాజ్యాధికారం ఏమో అగ్రవర్ణాలు నోయిస్తున్నారు. అడకత్తెరల పోక చెక్కలాక ఈరోజు బీసీల పరిస్థితి కాదండి, 100%, 100% ఇది కరెక్టే ఇది. ఎందుకంటే మాకు రాజ్యాధికారంలో వాటా కావాలి. ఇప్పుడు మాకు అసెంబ్లీ పార్లమెంట్లలో ఎక్కడుందంటే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ మాకు కూడా ఉంటే మా ప్రతినిధులతో ఎవరైనా ఒక బీసీ ఉంటారు, వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, మాకు పార్టీ టికెట్ ఇవ్వాలి, పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మాకు అవకాశం రాదు అనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ కంటే జాతి ప్రయోజనాలు కూడా ఈరోజు తాకట్టు పెట్టే పరిస్థితి కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే, జాతి కోసం పనిచేయనోడు వాడు మా జాతి మనిషే కాదు. మేము ఖచ్చితంగా కూడా వాళ్ళను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామండి. అసలు చట్టాల వల్ల లాభ నష్టాలు ఏంటి? అసలు చట్టాలు రూపం చెందిన మాత్రమే సమస్యలు పరిష్కారం కావండి. చట్టాలు సంపన్న వర్గాలకు చుట్టాలుగా మారినాయి. ఇప్పుడు ఎవరైతే చట్టాలను చేస్తున్నారో వేటి కోసం అయితే వాళ్ళనే వాటిని నీరు గారుస్తున్నారు ఈరోజు. కాబట్టి ఈ చట్టాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చట్టాలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు అదే ఇంతకుముందు మహిళలకు సంబంధించారు, ఇప్పటి వరకు ప్రభుత్వాలలో ఉన్న మహిళా బిల్లు మహిళలకు సంబంధించిన దాంట్లో మహిళా బిల్లు తీసుకురాకపోవడంలో కూడా ప్రజల చైతన్యం, అసలు బీసీ సంఘాల వైఫల్యాలు కూడా ఉన్నాయని అనుకోవచ్చుగా. ఇప్పుడు మెజార్టీ ఎవరున్నారు పార్లమెంట్లో? ఎవరున్నారండి అంటే బీసీలు ఏమైనా సపోర్ట్ చేసలేరా వాళ్ళు బిల్లు పెడితే? అంటే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు కదా ప్రభుత్వాలకు. ఇప్పుడు బీసీల పైన లేదు, మహిళల పైన లేదు, ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగవు కదా. ఇప్పుడు మాకు రిజర్వేషన్ ఇస్తే కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే రిజర్వేషన్ వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి వాళ్ళు మహిళ బిల్లు కానీ బీసీ బిల్లు కానీ ఈరోజు తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఆ చట్టాలను తీసుకురావడానికి ప్రజలు ఎట్లాంటి చైతన్యాలు తీసుకొస్తారు? ఖచ్చితంగా ప్రజలకు ప్రతిదీ కూడా మేము అందుకే గతంలో కన్నా ఇప్పుడు ఉద్యమం వినూత్నంగా తీసుకెళ్తున్నాం. అంటే ఎప్పుడు ఎక్కడైతే మనకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మేము బీసీ జాతికి వివరించే ప్రయత్నం ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నాం మేము. కాబట్టి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ముందుంటుంది. ఈ సమాజంలో బీసీ సంఘం తరపున ఎన్నో ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు మీరు చెప్తున్నట్లు, ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఈ యొక్క ఓట్ల కోసం మేము విభజించి పాలిస్తాము, మీరు ఏది మాది ఇది అన్నంతకాలం ఇట్లే ఉంటుంది. ఇక ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి ఇవన్నీ, ఈ విభేదాలను. కాబట్టి ఆ ప్రభుత్వాలు మానుకొని ప్రజల కోసం పనిచేస్తే అప్పుడు యొక్క వ్యవస్థల మార్పు మొదలవుతుంది. మద్య నియంత్రణ నిన్నగాక మొన్న న్యూ ఇయర్ వేడుకల్లో 4 కోట్ల ఆదాయం వచ్చింది. బీసీ సంఘం తరపున మీరు ఎంతో చైతన్యవంతమైన బీసీ నేతలు ఉన్నారు, మద్య నియంత్రణ పైన మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతే? మేము ఆల్రెడీ పోరాటం చేస్తున్నాము, మా సంఘం కూడా చేసింది. అంటే బడులు ఏమో మోస్తున్నారు 5 కిలోమీటర్ దూరం ఉండదాన్ని, బార్లు ఏమో తెలుస్తున్నారు 1 కిలోమీటర్కి 5. అంటే ఒక బడులు మూసుకుంటా ఈ యొక్క బార్లు తెరుస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఎందుకు శ్రద్ధనో తెలుస్తలేదు బార్ల మీద కానీ, ఆయన బార్ల మీదనే ఇన్కమ్ కావాలంటున్నాడు, దాని మీద ఆసక్తి చూపుతున్నారు. మళ్ళీ అంత ఆసక్తి ఈరోజు విద్యమైన చూపితే కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో జరిగే అత్యాచారాలు కానీ హత్యలు కానీ ప్రధానంగా మందు వలనే, మందు, గంజాయి, డ్రగ్స్, అసలు వీటి నియంత్రణ కోసం బీసీ సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, ఇవన్నిటిని కలుపుకొని మీరు ఎట్లాంటి పోరాటాలు తీసుకొస్తారు? ఖచ్చితంగా అంటే దశలవారీ మద్యపాన నిషేధం అమలు చేయాలని కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరచాలి. అందరినీ కూడా దీనిపైన అంటే దీని కలిగే అనర్థాలు కానీ
ఈయొక్క మద్యపానం వలన ఎంత ఇబ్బందులు ఉన్నావో, ఎన్ని ప్రాణాలు మానాలు పోతున్నాయో వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉద్యమము నీరుగారకుండా ఉండాల్సిన బాధ్యత ప్రజా సంఘాలపైన ఉందా లేదా? అవునండి, ప్రజా సంఘాలపైన ఉంది. ప్రజా అందుకే ఈరోజు ప్రతిపక్షమైన ప్రజా సంఘం అయినా బీసీ సంక్షేమ సంఘమే పనిచేస్తుంది. మీరు ఒకసారి చూడండి, ప్రతిరోజు కూడా ఎవరు సమస్యల మీద మాట్లాడుతున్నారు? ఈరోజు పార్టీలు మాట్లాడుతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ ముందు పీసీసీ చీఫ్ కనిపించిండా మనకు, ఇంకో పార్టీ నాయకుడు కనిపించిండా? ఈరోజు అందరూ వస్తున్నారు. ప్రతిరోజు కనిపించే వ్యక్తి ఈరోజు బీసీ సంఘం వ్యక్తులు కనిపిస్తున్నారు, అది మీరు ఒకసారి గమనించాలి. అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మంత్రులు బయటకు వచ్చారు పంజరం నుంచి అని అంటారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేయట్లేదు. ఏడు ఉన్నాయండి, ఒక చూపండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అంటుంటారు, మున్సిపల్ కొత్త మున్సిపాలిటీలకి సంవత్సరం కింద ఏర్పాటైనవి. 20 కోట్ల నిధులు, ఒక్కొక్క తను 30 కోట్ల నిధులు శాంక్షన్ చేసినామన్నారు, శిలాపాలకా లేచిండ్రు. ఇంతవరకు కూడా కొబ్బరికాయ కొట్టిందే కానీ, అంటే అనుమతులు లేక బడ్జెట్ లేకుండా ప్రొసీడింగ్ తీసి ఈరోజు ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. దానిపైన కలెక్టర్లు కూడా మరి ఏం చర్య తీసుకుంటలేదు. ప్రభుత్వం ఏం చర్య తీసుకుందంటే ప్రభుత్వమే చేస్తున్నప్పుడు ఇంకెవరు అడుగుతారండి వాళ్ళని? అంబేద్కర్ ఏం చెప్పండి, విద్య ద్వారానే ఏదైనా మార్పు జరుగుతుంది అంటారు. మరి ఎంతోమంది దళితులు, బీసీలు, విద్యార్థులు ఎంతోమంది విద్య నేర్చుకున్నారు, ఇప్పటికీ చైతన్యం ఎందుకు రాలేకపోయింది? ఇప్పుడు విద్య సమాజంలోకే తొంగి చూస్తలేదు. విద్య ఎంతసేపు నాలుగోడల మధ్య ఉంది. ముఖ్యంగా విద్యతో పాటు నైతిక విలువలు చెప్పే అంశాలను ఈరోజు ప్రభుత్వాలు పక్కకు పెడుతున్నాయి. ఈరోజు వ్యాయామ విద్యతో పాటు మిగతా, అంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఏదైతే ఉపయోగపడుతుందో ఆ విద్యను ప్రవేశపెట్టాలి. కానీ మొక్కుబడిగా నామమాత్రంగా నాసిరకంగా ఈరోజు విద్యను అందిస్తున్నారు. కాబట్టి అటువంటి విద్య అందించినంత కాలం కూడా ఈ యొక్క ఈ మార్పు రావడం అసంభవం. అందుకే దీన్ని మార్చలేకపోతున్నాం. ప్రజలకు ఉపయోగపడే విద్య భారతదేశంలో లేదు అనేది ఒక దిక్కు. విద్యార్థి సంఘాలు, మీ విద్యార్థి సంఘం కానీ, ఇతర పీడిఎస్ కానీ, ఎస్ఏపై కానీ, అశాస్త్రీయ విద్యా విధానం ఉంది ఈ దేశంలో. చదువుకునే వారికి శాస్త్రీయ విద్యా విధానం ఉండాలని కూడా ఒక డిమాండ్ ఉంది. ఆచరణ ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక సంఘాలు వాళ్ళ దృష్టి తీసుకెళ్తే పరిష్కరించాలి, కనీసం పరిశీలించాలి. పరిశీలించి మంచిగా అయితే పరిష్కరించు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నారు. వాళ్ళని పరిశీలన కాదు కదా, వాళ్ళతోనే మాట్లాడడానికి కానీ ఇష్టపడతలేరు. ఈరోజు వాళ్ళు ఏం పరిశీలిస్తారు? జ్యోతిరావు పులే వారసులు అని చెప్పుకుంటారు, కాన్సిరామ్ వారసులు అని చెప్పుకుంటారు. కాన్సిరామ్ చేసిన కార్యాచరణ ఒకసారి మీరు పరిశీలించండి. ఒకడే ఒక సైకిల్ వేసుకొని ఉత్తరప్రదేశ్ మొత్తం తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టారు. ఇక్కడ మీరున్న 90% జనం దళితులు, బీసీలు. మనిషికో సైకిల్ వేసుకొని పోతే ఈ తెలంగాణ మొత్తం అయిపోతుంది కదా. ఆ ప్రయత్నాలు మీ నాయకత్వం ఎందుకు చేయట్లేదు? నాయకత్వం చేస్తుందండి. బస్సు రాజకీయ చైతన్యయాత్ర ఎందుకు వరకు చేసినాము? ఆ రాజకీయ చైతన్యయాత్ర చేసింది కాబట్టి అసెంబ్లీ కొంతమంది ఎమ్మెల్యేలు మేము తీసుకోపోగలిగినాం. బస్సు యాత్రలు పొలిటికల్ పార్టీలు చేస్తాయి, ప్రజా సంఘాలు కూడా బస్సులు పోతే మీరు పేద అట్టడుగున ఉన్న ప్రజల దగ్గరికి మీరు ఎలాగ వెళ్ళగలుగుతున్నారు? అడుగు ప్రజల వర్గాలు అంటే ఆల్రెడీ కమిటీలు అట్టడుగు ప్రజల దగ్గర వెళ్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కొక్క పెద్ద రాష్ట్రము అంటే 33 జిల్లాలు, జిల్లాల పోనీకే సమయం పడుతుంది. ఆర్థిక వనరులు ఇబ్బంది మాకున్న. ఇప్పుడు ప్రజా సంఘాలకు ఆర్థిక వనరులు ఎక్కటువంటి? ఎంతసేపు సొంత ఖర్చులు పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. సొంత ఖర్చు పెట్టుకున్నాలనుకున్న వాళ్ళే ప్రజల్లోకి రావాలి, ప్రజల వైపు నిలబడాలి. మీకు నిధులు ఎవరు ఇవ్వరు, ఎక్కడ ఇవ్వరు. మీ డబ్బు పెట్టుకునే ప్రజలను ప్రజలంటే దేశం. దేశం కోసం ప్రజా సంఘాలు పనిచేయాలి, కానీ మీ స్వార్థం కోసం కాదు కదా. అందుకే కదండి ప్రజల కోసం కదా పనిచేసేది. ఇప్పుడు మరి యాత్రలు పెట్టేది ఎందుకు? చైతన్య యాత్రలు త్వరలో కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరగడానికి కూడా మళ్ళీ ఒక యాత్ర ప్లాన్ చేస్తున్నాడు జాదల శ్రీనివాస్ గౌడ్. ఖచ్చితంగా ఆ యాత్ర ద్వారా ఈ యొక్క తెలంగాణలో ఉన్న బీసీల రూపురేఖలే అంటే మారే, ఏదైతే ఇంతకుముందు 83 ఎన్టీఆర్ గారు ఏదైతే ప్రభజించిందో త్వరలో ఖచ్చితంగా బీసీల రాజకీయ పార్టీ ద్వారానే ఇది అధికార రాజ్యాధికారం సాధ్యమని గ్రహించే ఈరోజు పార్టీ మన స్టార్ట్ చేస్తా పోతున్నాం. ఖచ్చితంగా ఆ పార్టీ స్థాపించి ఆ దిశగా మేము మీరు చెప్పిన సలహాలు కానీ సూచనలు కానీ పాటించి ఆ దిశగా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తాం. ఇంకొక సూచన చేస్తాం, ఈ దేశంలో మొత్తం దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మావో, చేగువీర ఇట్లాంటి వాళ్ళు తన జీవితాన్ని ప్రాణంగా పెట్టి ప్రజల కోసం కొట్లాడి రాజ్యాధికారాలు సంపాదించారు. వాళ్ళని మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోవట్లేదు? మాటలు చెప్పి మారడుగాయలు మసిబూరడమే ప్రజా సంఘాల పనే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ ఒక ఆయన అయితే ఉద్యమ పార్టీ వచ్చిందో ఈరోజు ఉద్యమాలు నుంచి వేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆర్టీసీ ఉద్యమం మేము చూశారు లాస్ట్ చివరికి ఎట్లయిందో. ఇందిరా పార్క్ అక్కడ ధర్నా చౌకే తీసేశారు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి తీసుకున్నాం అది. అంటే ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నంతకాలం ఇదే ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు ఎవరు చెప్పినా కూడా పరిశీలించి వాళ్ళని పరిష్కరించాలి. కానీ వాళ్ళ వినే ప్రసక్తే లేదు, వినే సోయే లేదు. ఇంతసేపు నేను చర్చించడం కూడా ప్రధానంగా మీ నుంచి సరైన సమాధానం వస్తుందేమని. ఒక ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తేను, ఒక సర్వనాథ్ స్టేడియంలో ఒక బహిరంగ సభ పెడితేనో ప్రజలకు రాజ్యాధికారం రాదు. అట్టడుగు వర్గాల వరకు ప్రజలను చైతన్యం చేయడంలో మీ సంఘం ఏం చేస్తుందని నేను అడగదలుచుకుని. ఖచ్చితంగా సంఘము ప్రతి గ్రామ కమిటీలు కూడా మేము వేయడం జరిగింది.
ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి కూడా అంటే ప్రతి మండలం ఉన్న ఈ నాయకులు కానీ కాన్స్టిట్యూన్సీ జిల్లా వైజ్ అన్ని కంప్లీట్ చేసినాం. ఖచ్చితంగా ప్రతి విలేజ్గా డోర్ టు డోర్ అంటే ప్రతి బీసీ ఇంటికి కానీ ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా మా సంఘం వెళ్తుంది. వెళ్ళి వాళ్ళను అంటే మనకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఈ యొక్క బీసీ ధూమ్ధాములు కూడా చేపడతాం. ఈ మధ్యలో బీసీ ధూమ్ధాములు కానీ బీసీలకు అన్యాయం రిజర్వేషన్ పోరాటం అంతా అంటే ఫస్ట్ ఈ యొక్క అందరిని ఏకం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు అందరిని ఏకం చేస్తున్నాం కాబట్టి అందరూ ఏకమైన తర్వాత నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ యొక్క బీసీల రాజ్యాధికారం దాని దిశగా మేము నిరంతరంగా కృషి చేస్తామండి. ఓకే, 60 సంవత్సరాల చరిత్ర కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టు తెగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అధికారుల నిర్లక్ష్యము, ఈరోజు పాలకుల నిర్లక్ష్యమే అది. ఎందుకంటే 1949లో ఆ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అంటే దాని టెక్నాలజీ ఎంత అద్భుతం అంటే ఈరోజు ఆసియా ఖండంలోనే మొదటిది, ప్రపంచంలో రెండోది అది. ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగిన ప్రాజెక్ట్ అది. ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ అంటే ఇంకో మన మామూలుగా జూరాల కానీ నాగార్జున సార్ కానీ శ్రీశైలం కానీ వాటర్ అంటే గేట్లు ఎత్తితేనే ఈరోజు గేట్లు వాటర్ బయటకుపోయే పరిస్థితి ఉంటుంది అవుట్ఫ్లో. కానీ అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రాజెక్టు విశిష్టత ఏంటంటే వాటరు దానంతకంటే తీసుకున్న తర్వాత అవంతా అవి ఓపెన్ అవుతాయి, సిటర్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ అంటే 60 సంవత్సరాల 6 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క అంత ప్రసిద్ధిగాంచినటువంటి సరళసార ప్రాజెక్టు కాపాడుకోవడంలో ఈరోజు పాలకుల నిర్లక్ష్యమే, అధికార నిర్లక్ష్యమే కారణం. ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా రైతు సంఘాలు ఎన్నో ముత్తుకున్నాయి, ఈ గండిపడే సూచనలు ఉన్నాయి, దీనిపైన శ్రద్ధ పెట్టండి, మరమ్మతులు చేయడానికి. బీసీ సంఘం కూడా గతంలో ఒకసారి సూచన చేసింది 6 నెలల కింద. ఒక టీవీ ఛానల్స్లలో వచ్చినాయి, ఒక ప్రముఖ దినపత్రికలలో వార్తలు వచ్చినాయి. కానీ అధికారులు వాటి ఏమీ పట్టించుకోకుండా పాలకులు ఏమో వాళ్ళ ఓట్లు సీట్లు వేరే పట్టనే పట్టు ఏమనంటే మళ్ళా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు సరళ సాగర్ ప్రాజెక్టు కింద 8,000 ఎకరాల భూమి ఉంది. 4,182 ఎకరాలు ఈరోజు నీలమట్టం అయినాయి. వాళ్ళంతా కూడా మొన్న తుకాలు పోసుకొని ఈరోజు నాటే పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజుల ఆ నీరంతా వేయడం వల్ల ఈరోజు 4,182 ఎకరాల రైతులు ఈరోజు రోడ్డున పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. అక్కడ చూస్తే ఎంత దయనీయంగా ఉంది పరిస్థితి అంటే చేపలన్నీ పోయి వాటర్ పోయిన తర్వాత ఎవరంతా వాళ్ళు తీసుకెళ్తున్నారు. అని దాననే నమ్ముకున్న ఆ జీవనోపాధి నమ్ముకున్న మత్స్యకారుల పరిస్థితి ఏంది, దాని కింద పంటలు వేసుకుందామని చెప్పి ఈరోజు ఆ పెట్టుబడులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి ఏంది. మళ్ళీ ఇప్పుడు వచ్చే ముసలికాని గారు సార్, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామంటారు. ఎకరాకు నీళ్ళు ఇచ్చేది పక్కకు పెట్టండి, ఫస్ట్ పోయిన నీళ్ళు ఎకరాకు ఎందుకు మీరు వాళ్ళ నష్టపరిహారేమండి? ప్రతి ఎకరాకు కూడా 30,000 నష్టపరిహారం కట్టేయాలి, ప్రతి మత్స్యకార కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఆ సంఘటన స్థలాన్ని కూడా వెళ్ళి పరిశీలించడం, దానిపైన కూడా రేపు గవర్నర్ కూడా కలిసి వినతి పత్రం అనేది జరుగుతుంది. అంటే రైతుల పక్షాన మీరు రైతులను తీసుకొని వస్తున్నారు గవర్నర్ దగ్గరికి? ఖచ్చితంగా ఆమె అనుమతి ప్రకారం వాళ్ళను రైతులను తీసుకొని వెళ్ళడం కలవడం జరుగుతుంది. ఏం కోరుతున్నా గవర్నర్ సమక్షంలో మీరు ఏం కోరుతున్నారు? అంటే ఈ యొక్క ప్రసిద్ధిగాంచిన సరళసాగర్ ప్రాజెక్టు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అదేవిధంగా అక్కడ రోడ్డున పడ్డ కుటుంబాలను కూడా ఆదుకోవాలి, త్వరితగతిన నిర్మాణం చేపట్టాలి. బీసీలపై అనుసరిస్తున్న ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మీరేమంటారు? బీసీలను రాజకీయంగా అయితే అణచివేస్తున్నారు, అడుగడుగును అణచివేసే పరిస్థితి ఉంది ఈరోజు. మళ్ళీ గతంలో 34% రిజర్వేషన్లు ఉండే, 34% పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్ స్థానిక సంస్థలు ఉంటే ప్రభుత్వం ఏం చేసింది, 34% నుంచి దగ్గర 22% తగ్గించింది సర్పంచ్ ఎలక్షన్లు. మళ్ళీ స్థానిక సంస్థలకు వచ్చే వరకు 17% తగ్గించింది. అంటే రిజర్వేషన్లు ఈయన ఇచ్చినైనా కాదు కానీ తీసేస్తున్నాడు. ఏమనంటే 50% మించొద్దు, సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది అంటుండ్రు. కానీ ఎప్పుడైతే 10% అగ్రవర్ణాలకు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చిందో 50% రూలింగ్ ఎత్తిపోయింది. తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, మహారాష్ట్రలో 78% ఉంది, కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఒక తెలంగాణకి సపరేట్ రాజ్యాంగం ఉందా? మళ్ళీ ఇదే తెరాస ప్రభుత్వము 2014 సంవత్సరంలో ఏర్పడిన తొలినాళ్ళలోనే బీసీలకు 34% రిజర్వేషన్లు కావాలి, చట్టసభల రిజర్వేషన్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ఆమోదం చేసి పంపారు. అది ఫ్లైట్ ఎక్కిందో తెలియదు, ఆడికి చేరిందో తెలియదు. నిజంగా చిత్తూరు ఉంటే వాళ్ళు పార్టీ టికెట్ అని ఇవ్వచ్చు కదా, పార్టీ టికెట్లు ఇయ్యరు, మళ్ళీ రిజర్వేషన్లు తగ్గిస్తారు. అంటే కావాలనే ఈరోజు బీసీల పైన వివక్ష కొనసాగిస్తుంది ప్రభుత్వం. మీరు ఎక్కడైతే మాకు ఇబ్బంది చేయాలని చూస్తున్నారో ఖచ్చితంగా బాల్లాక ఎంత అణచివేస్తుంటే అంత పైకి లేచి ఈరోజు గెలిచే పరిస్థితి ఈరోజు బీసీల ఉన్నది కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నాం. మీరు బీసీలు గెలిచినారు అని మీ భుజాలు తడుక్కుంటున్నారు,
బీసీ గెలిచింది ఏ పార్టీ నుంచి గెలిచింది? మీ పార్టీ నుంచి గెలిచారా? మా పార్టీ లేదు కదండి. అదే నేను అడిగేది, మీరు బీసీల ఐక్యత కోసం పనిచేసే నాయకులుగా మరి మీ నాయకులందరినీ బయటికి రమ్మని ఒక పార్టీ పెట్టండి. ఐక్యత ఉన్నందుకే ఏ పార్టీ చూడకుండా బీసీలను గెలిపించాలనే ఆకాంక్షతోనే మేము పనిచేస్తున్నాం. మాకు ఆ తారతమ్యం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేస్తున్నాం, ఖచ్చితంగా బీసీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పడుతుంది. తెలంగాణ వచ్చిన 6 సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ ప్రజలకు ఎట్లాంటి నిధులు వచ్చినాయి? ఎన్ని నిధులు? ఏం నిల్ ఏం నిల్లండి, చెప్తున్నా కదా, 575,000 మంది అప్లై చేసుకున్న రుణాల కోసం జిల్లాకు 100 మంది చొప్పున ఇచ్చిండ్రు, 33 జిల్లాలకు. అది సర్పంచ్ ఎలక్షన్ల ముందా ఓట్ల కోసం. మళ్ళీ అంతే, 5,000 ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, అవి రూపాయి లేదు. అంటే బీసీ కార్పొరేషన్ అనేది ఒక పేరుకు మాత్రమేనా? పేరుకు మాత్రమే, నిధులు లేవు. మీరు కనుక్కోండి, 6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జీలు హాస్టల్ పిల్లలకి అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో బీసీల బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు బడ్జెట్ ఏముంది, ఒక చాక్లెట్ కూడా రా తింటే పంచుకుంటే, అంటే అంత దయనీయంగా ఈరోజు బీసీలకు కేటాయిస్తుంది. ఈరోజు ఎమ్మెల్యేలు అంది హాస్టల్లో నిద్ర చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు బయటకు చేస్తుండ్రు చెప్పండి, అడగండి మీరే. ఇప్పుడు ఈరోజు ఒక మీడియా రంగంలో ఉన్నారు కదా, మీరు ఒక చర్చా వేదిక వేయడం దీని మీద, ఒక అధికార పార్టీని పిలవండి, ప్రతిపక్షం పిలవండి, మా సంఘం నుంచి మేము వస్తాం, వాళ్ళు ఏం చేసినా చెప్పమనండి, మేము కూడా దానికి చెప్తాం ఏం చేసలేరు అనేది. కాబట్టి ఇవన్నీ పేరుకు తప్ప ఆచారాలు ఎక్కడ కూడా వాళ్ళు పాటిస్తలేరండి. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కదా తెలంగాణలో త్వరలోనే, మీ సంఘం కార్పొరేషన్లో పోటీ చేస్తా? ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొంతమంది అభ్యర్థులు నిలబెడతా ఉన్నాం. మళ్ళీ అంటే పార్టీలకు అతీతంగా జనరల్ స్థానాల్లో ఎవరు పోటీ చేసినా బీసీలు వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇచ్చి వారికి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా ఈరోజు బీసీ సంఘం. అంటే గెలిపించి కాంగ్రెస్ కోరిని, బీజేపీ టీఆర్ఎస్ కోరిని, కాంగ్రెస్ కోరిని టీఆర్ఎస్ కోరిని కాదండి, బీసీలకు ఇస్తాం మేము. జనరల్ స్థానాల్లో బీసీలు ఇప్పుడు పార్టీలు అదే చూస్తున్నా, పార్టీలు విభజిస్తున్నాయి కానీ మాకు ఆ విభేదం లేదు, మా బీసీఏ కాదనేది మాకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని మేము చూసుకుంటాం. ఓకే, ఈ కానేపల్లి ప్రాజెక్టుకి సంబంధించింది ఉంది కదా, రైతులు నష్టపోయి ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు కదా, ఆ రైతుల పక్షాన మీరు పోరాటం చేసినారు, మరి ఏం చేస్తున్నారు ఇంతకాలం గురించి? ఆ పోరాటం అయితే అది వాళ్ళ బాధలు వర్ణాతీతము, దగ్గర దగ్గరకు 14 సంవత్సరాలు అవుతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హామీ ఇవ్వడము, తర్వాత వాళ్ళని విస్మరించడం జరుగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు హామీస్తారు, మేము ఉద్యమం చేసిన వల్ల బీసీ సంక్షేమ సంఘం నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ రోజు ఏదో పిలిచి అడావుడి చేసి మంత్రి పిలిచినట్టు ఆడ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకున్నారు, కానీ మళ్ళీ అక్కడ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉంది. కాబట్టి దానిపైన కూడా ఒక ఆలోచిస్తున్నాం. మొన్న ఎస్సీ ఎస్టీలకు వచ్చి మంచి ఇచ్చారు వాళ్ళు, పునరావాసం కల్పించి అంటే వాళ్ళకు బాగానే ఇచ్చారు కాబట్టి పరిహారం. బీసీలకు కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి ఆచార్య గారి నన్ను ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి కూడా మేము బీసీలమంతా కూడా అదేవిధంగా పరిహారం కావాలని కూడా మేము కూడా వాళ్ళని విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన కూడా హైకోర్టులో కూడా కేసు వేయబోతా ఉన్నాం. అంటే వాళ్లకు పునరావాసం కల్పించి పరిహారం మంచి వాళ్లకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు కానేపల్లి మీద రాజీలేని పోరాటం కొనసాగిస్తాం. కొత్త జిల్లాలు మీరు బీసీ సంఘం తరఫున తిరుగుతున్నారు కాబట్టి అన్ని జిల్లాలు, కొత్త జిల్లాలో అభివృద్ధి పైన మీ సంఘం అభిప్రాయం ఏంటి? అసలు కొత్త జిల్లాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయి, తెలంగాణలో ఏర్పడ్డ కొత్త జిల్లాలు? కొత్త జిల్లాలో బడ్జెట్ ఉంటాయి కదా, కొత్త జిల్లాలకు ఏమి వచ్చినాయి? ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక ఎస్పీ ఆఫీసు, విభాగాలు వచ్చినాయి కానీ ఉద్యోగాలు కొత్త. ఇప్పుడు జిల్లాల విభజన జరిగితే జిల్లాలు పెరుగుతాయి, కలెక్టర్లు పెరుగుతారు, ఆఫీసులు ఎంప్లాయీస్ పెరుగుతారు, అటెండర్ పెరుగుతారు, డ్రైవర్ కూడా పెరుగుతారు, అట్లాంటి డెవలప్మెంట్ జరగలేదు. కొన్ని జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకే ఉన్నారు అధికారులు, కలెక్టర్లు పెరిగినారు, ఎస్పీలు పెరిగినారు, కానీ ప్రజలకు ఒరిగింది అయితే ఏం లేదు దీని నుంచి. మళ్ళీ అంత అనవసరంగా ఖర్చులు ఆ బిల్డింగులు తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కర్లేదు. ఇక చివరిగా, ఇంతకి మీ లక్ష్యం బీసీ సంఘం తరపున అసలు ఇంత పోరాటం చేస్తున్నారు, చివరిగా మీ లక్ష్యం ఏంటి? రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యం, దానికోసమే పనిచేస్తున్నాం. రాజ్యం లేకుండా పోరాటం చేస్తాం, రాజ్యాధికారం సిద్ధించే వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తాం. బీసీ సంఘం తరపున రాజ్యాధికారం సిద్ధించే వరకు పోరాటం చేస్తామని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ గౌడ్ గారు చెప్తున్నారు. మరో యంగ్ లీడర్తో మళ్ళీ కలుద్దాం.